ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అదేవిధంగా బీసీ విద్యార్థులకి, మైనార్టీ విద్యార్థులకు కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని మరి ఎక్స్టెండ్ చేసే విధానం కూడా మంత్రి వర్యుల దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని కూడా చర్చించి రాబోయే రోజుల్లో దానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. పారదర్శకంగా నడుపుతా ఉన్నాం అధ్యక్ష. గతంలో స్కాలర్షిప్లు ఎవరికి వచ్చాయో ఏంటో తెలిసేది కాదు అధ్యక్ష. అదేవిధంగా ఓవర్సీస్ విద్యానిధి పథకం కూడా విదేశాల్లో చదువుకోవడం అనేది ఒక కలగా మిగిలిపోయేటటువంటి పరిస్థితులు ఉండేది అధ్యక్ష. విమానం ఎక్కడమే ఆశ తీరినటువంటి మా దళిత విద్యార్థులు కానీ గిరిజన విద్యార్థులు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 15 లక్షల రూపాయల ఆర్థిక సహకారం ఇచ్చి విదేశాలకు పంపించి అనేక కోర్సులు చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష, తప్పనిసరిగా ఈ బలహీన వర్గాలకు కూడా ఈ స్కీమ్స్, మిగిలిన ఎస్సీ ఎస్టీలకు ఏవైతే అమలు అవుతున్నాయో తప్పనిసరిగా వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆనందరావు గారు, ఈ పాఠశాలల్లో ఈ చదివే విద్యకు సంబంధించి, అంటే హాస్టల్లో లేకుండా ఎవరైతే ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వెళ్తున్నారో వారికి సంబంధించి ఈ స్కాలర్షిప్లు సకాలంలో కొన్ని ప్రాంతాల్లో రావట్లేదు అధ్యక్ష. అన్నీ ఒకేలా రాష్ట్రంలో జరగదు అధ్యక్ష. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డివిజన్లో ఒకలాగా లేట్ అవుతుంది అధ్యక్ష. అందుకని గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే అసలు ఇది కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని, అన్ని ఒకేసారి అందేలాగా ఒక సిస్టంగా అందాలని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే ఇటీవల ఇంకొక చిన్న విషయం అధ్యక్ష సభకు ఏంటంటే, ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏదైతే పిల్లలకి మెన్యూ మెస్ అమలు చేస్తున్నారు అధ్యక్ష, ఆ మెనూ మెస్ విషయంలో ఈ మధ్య ఒక కొత్త నిబంధన పెట్టారు అధ్యక్ష. ఆ నిబంధన ఏంటంటే ప్రతిరోజు భోజనం చేసినప్పుడు ఆ గుడ్డ ఏదైతే ఉందో ఆ గుడ్డ అంతా పైకెట్టు పట్టుకుంటే ఒక ఫోటో తీసి ఆ యాప్ని పంపాలండి అధ్యక్ష పైకి. అలాగే ప్లేట్లన్నీ కూడా పైకెట్టు పట్టుకోవాలి అధ్యక్ష, అంటే ఆధార్ కోసం ఉంటుంది అధ్యక్ష. పట్టుకుంటే ఆ ప్లేట్లన్నీ ఫోటో తీసి పంపుతారు అధ్యక్ష. ఇది కింద విద్యార్థుల అసహనానికి, తల్లిదండ్రుల అసహనానికి కారణమవుతుంది అధ్యక్ష. ఇది మంత్రి గారిని పరిశీలన చేయాలని, ఎందుకంటే అధ్యక్ష ఆధార్ అనేది చేసుకుని సరిపోద్ది అధ్యక్ష, దానికి ప్లేట్లు చూపించిన అవసరం లేదు అధ్యక్ష. ఆ గుడ్డు కూడా ఆధార్ సరిపోద్ది అధ్యక్ష, దానికి ప్లేట్ అవసరం అధ్యక్ష. ఎందుకంటే అలాంటివన్నీ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎస్సీ విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం ఎన్నో చేస్తుంది అధ్యక్ష. ఇలాంటి కొన్ని చిన్న చిన్ని ఈ అతి పనుల వల్ల వర్గాలను నొచ్చుకునే ప్రమాదం ఉంది అధ్యక్ష. అందుకని దాన్ని సరిచేయాలని కూడా మంత్రి గారిని కోరుతాం అధ్యక్ష మీ ద్వారా గాను. అలాగే అధ్యక్ష ఇంకా ఈ స్కాలర్షిప్లు కూడా పెంచాలి అధ్యక్ష ఎస్సీ ఎస్టీలకి. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, అందరికీ సమానం వస్తున్నాయి అధ్యక్ష, కానీ ఎస్సీ ఎస్టీలకి ప్రాముఖ్యం పెరగాలి అధ్యక్ష. అందుకని ఎస్సీ ఎస్టీలకి స్టైపెండ్ విషయంలో ఇంకా పెంచితే బాగుంటుంది అధ్యక్ష. డే స్కాలర్స్కి హాస్టల్ కావాలని పెంచారు అధ్యక్ష. మొన్నే హాస్టల్ విద్యార్థులకి మెస్ మెను పెంచారు అధ్యక్ష. దానికి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈ డే స్కాలర్ కూడా పెంచితే బాగుంటుంది పల్లెటూరులోని కూడా మీ ద్వారా గౌరవ మంత్రి కోరుకున్నారు అధ్యక్ష. గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే ఈరోజు పేద పిల్లల యొక్క కళ విదేశాల్లో చదువుకోవాలంటే చాలా పెద్ద స్థాయిలో ఉండే పిల్లలు మాత్రమే పోయి చదువుకుంటే, విదేశాల్లో చదువుకునే సంస్కృతి ఉండింది అధ్యక్ష గతంలో. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో పేద పిల్లలు కూడా ఎస్సీ ఎస్టీలు, మరి ముఖ్యంగా మైనార్టీల కోసం ఈరోజు విదేశాల్లో చదువుకోవడానికి 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రతి ఒక్కరు చెప్తారు.